రాష్ట్రంలో కరోనా సందర్భంగా ప్రతి ఒక్కరూ ఎస్సీ సాధారణ సమితి సభ్యులు వారి వారి ఇంటి వద్ద జెండాను ఆవిష్కరించాలని చాకలి ఎస్సీ సాధారణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. కరోనా బారిన పడకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. సందర్భంగా ఆమె కూడా ఇంటి వద్ద ఎస్సీ సాధారణ సమితి జెండాను ఆవిష్కరించారు. రోజుకి కూడా మరి మరణాలు ఆకలితో చావులతో తట్టు చనిపోయేటువంటి కుటుంబాలను చూస్తూ ఉన్నాం. అదే సమయంలో కరోనాతో ఇప్పటికి కూడా రోజు రోజుకి కూడా ప్రతి రోజు ఏదో ఒక చోట మా చాటి బిడ్డలు కరోనాతో చనిపోతూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ లాక్డౌన్లో ప్రతి కుటుంబాలకు 5000 రూపాయలు లాక్డౌన్లో ఆర్థిక సహాయం చేయాలని మొదటి డిమాండు. రెండో డిమాండు, కరోనాతో ఎవరైతే చనిపోయినరో ఆ చనిపోయిన కుటుంబాలకు కుటుంబానికి 20 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వాలి. ఈ రెండు డిమాండ్ల మీద తక్షణమే స్పందించకపోతే ఆమరణ నిరాకరిష కూడా ఇక్కడ వెనకాడమని ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లాక్డౌన్లో చనిపోయిన కుటుంబాలకు ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు ఇవ్వాలని ఇవాళ వార్షికోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ చనిపోయినటువంటి చావులన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా వార్షికోత్సవ సందర్భంగా మరొకసారి ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క ఆర్థిక మంత్రికి ఈ యొక్క ఆరోగ్య మంత్రికి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం.